అమరావతిలో రాజధాని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ముందుగా అంతకు ముందే జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్ ఏదైతే ఉందో దాని మీద సిబిఐ విచారణ కూడా జరపాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం సిద్ధమవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంలో మొన్నటి నుంచి కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాల మేరకు, వైసీపీ దగ్గర ఉన్న ఆధారాల మేరకు 4,075 ఎకరాలు అక్రమంగా భూములు కొనుగోలు చేశారు రైతుల దగ్గర నుంచి అనేది మొదటి నుంచి వాళ్ళు చేస్తున్న ఆరోపణ. వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలను కూడా ఒకవేళ సిబిఐ ఎంక్వైరీ అనేది మొదలు పెడితే వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు వరకు 4,075 ఎకరాలు ఎలా ఎవరు కొనుగోలు చేశారు అనే దాని మీద పెద్దగా ఒక నివేదిక ఆధారాలు అయితే బయట పెట్టలేదు. కాకపోతే ఇప్పుడు ఒక లిస్ట్ అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది కంప్లీట్గా, ఎవరెవరి పేరు మీద ఎన్నెన్ని ఎకరాలు ఉన్నాయి అనేది అధికారికంగా బయటకు పెట్టిపోయిన ఒక లిస్ట్ అయితే లీక్ అయింది. అయితే ఇందులో మొదటి నుంచి చెప్తుంది, ఆల్రెడీ నిన్న క్యాబినెట్ భేటీలో కూడా కొంతమంది పేర్లను సంబంధించి ఆధారాలను మంత్రివర్గ ఉపసంఘం ఆల్రెడీ దానికి సంబంధించిన సంచలన నిజాలను బయటపెట్టడం జరిగింది. అందులో ఉన్న పేర్లు ఏంటంటే మాజీ సీఎం చంద్రబాబు గారి పేరు, అలాగే హెరిటేజ్ సంస్థ లింగమనేని హరిప్రసాద్ పేర్లతో భారీగా భూములు కొనుగోలు చేశారు అనేది ఒక వివరాలతో కూడిన ఒక సమగ్ర నివేదికనైతే అక్కడ జగన్ గారి ముందు టేబుల్ ముందు ఉంచడం జరిగింది. అయితే గత ప్రభుత్వంలో పనిచేసిన అప్పటి మంత్రులు పరిటాల సునీత కానివ్వండి, నారాయణ గారు కానివ్వండి, పత్తిపాటి పుల్లారావు కానివ్వండి, ఇంకా పలు టీడీపీ ముఖ్య నేతలు కూడా ఉన్నారనేది కమిటీ నిగ్గు తేల్చింది. ఇంతవరకు అందరికీ తెలిసింది. అయితే ఆ ప్రభుత్వం అధికారికంగా అయితే ఆ లిస్టును బయట పెట్టలేదు. అది కొన్ని ఊహాగానాలు, వాళ్ళ పేర్లు ఉన్నాయని చెప్పి ఒక వార్తలు రావడమే తప్ప ఏం లేదు. అయితే తాజాగా క్రిటిక్ అలాగే రివ్యూ రైటర్ కత్తి మహేష్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక లిస్టుని ఇప్పుడు సోషల్ మీడియాలో లీక్ చేయడం జరిగింది. లీక్ చేసి ఒక కత్తి మహేష్ సోషల్ మీడియాలో ఆయన పెట్టిన తర్వాత ఒక పెద్ద ఒక బాంబు పేల్చారనమాట. ఇదే అందరూ ఎవరైతే అవినీతి పాల్పడ్డారో, ఎవరైతే అక్రమంగా భూములు కొనుగోలు చేశారో ఆ లిస్ట్ ఇదే అని చెప్పి ఒక లిస్ట్ అయితే ఇప్పుడు హల్చల్ చేస్తుంది. ఎవరెవరు ఎంతంత కొన్నారు అనే దాని మీద కూడా చాలా క్లియర్గా పెట్టారు. క్విడ్ ప్రోగో పేరిట రాజధాని ప్రాంతంలో టీడీపీ నేతలు వారి బినామీల పేరుతో కొన్న భూముల వివరాలను ఎప్పుడైతే ఆయన పోస్ట్ చేశారో, ఎంపరర్ ఆఫ్ కరప్షన్ అంటే రాజధాని భూ దోపిడీ అంటూ కత్తి మహేష్ విడుదల చేసిన ఆ భూ దోపిడీ లిస్ట్ ఏదైతే ఉందో అందులో కొన్ని పేర్లు అయితే చాలా క్లియర్గా కనబడతాయి. లిస్టులో ఉన్న పేర్లు, వాళ్ళు కొనుగోలు చేసిన ఎకరాలు ఏంటనేది ఒకసారి మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఆ లిస్టులో ప్రధానంగా ముందు మాజీ మంత్రి నారాయణ ఏకంగా 432 కోట్లతో 3,129 ఎకరాలు కొన్నట్లు అందులో ఉంది. అలాగే నారా లోకేష్ 50 కోట్లు పెట్టి 500 ఎకరాలు, అలాగే పత్తిపాటి పుల్లారావు 196 ఎకరాలు, అలాగే సుజనా చౌదరి 700 ఎకరాలు, అలాగే రావెల కిషోర్ బాబు 55 ఎకరాలు, మురళీమోహన్ 53 ఎకరాలు, శ్రీధర్ బాబు 42 ఎకరాలు, కోడెల శివరాం 17.3 ఎకరాలు, అలాగే ధూళిపాల్న 50 ఎకరాలు, పయ్యావుల కేశవ 4.09 ఎకరాలు, లింగమనేని రమేష్ 804 ఎకరాలు భూములు కొన్నారు అనేది ఆ లిస్టులో ఉంది. అలాగే ఇక చంద్రబాబు వియంకుడు బాలయ్య బంధువైన రామారావు ఏకంగా 498.83 ఎకరాలు అమరావతిలో కేటాయించబడ్డాయి. వీళ్ళందరి పేర్లు ఇప్పుడు ఆయన కత్తి మహేష్ బయట పెట్టారు. ఇందులో నిజంగా వాళ్ళ పేరు మీద ఉందా లేదంటే వాళ్ళ బినామీల పేరు మీద ఉందా అనేది మరి అది ఆయనకే తెలియాలి. కాకపోతే ఇప్పుడు ఈ లిస్ట్ అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఎంతవరకు ఏంటనేది ప్రభుత్వం దీని మీద కూడా ఎంక్వైరీ చేస్తే నిజాలు బయటపడే అవకాశాలు ఉంటాయి. స్టేట్ మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టులోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.